ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे गजवाहनाय धीमहि तन्नो कपालकालभैरव प्रचोदयातु ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयात् మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులపైనను అందరిపైనను శ్రీ కపాళ కాళభైరవస్వామికి ఆశీస్సులు శ్రావణ మాస ప్రారంభము వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదిస్తూ అందరికీ అష్ట కష్టాలన్నీ తొలగిపోయి ప్రాప్తిని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుందాం కోరుకుందాం పదహారు ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలను అనుసరిస్తూ అలాగనే సోమవతి అమావాస్యను అనుసరిస్తూ సోమవతి అమావాస్య రోజు మనం ఎలాంటి విధి విధానం పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో గురురాహుల సంచార స్థితి కర్కాటక రాశిలో రవిబుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి తులారాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శనేశ్వర స్వామివారు స్వక్షేత్ర వక్రీకరిస్తూ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశిలో పుట్టినటువంటి వారికి ఎలా ఉండబోతుందో ఈ సోమవతి అమావాస్య రోజున ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తానగా మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి అవడం జరుగుతుంది సింహరాశిలో ఏ పుట్టినటువంటి వారికి ఏ ఏ పేర్లు వస్తాయి అనగా అంటే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం మా మీ ము టీ టో అక్షరాల వారందరూ కూడా ఈ సింహరాశి జాతకులే ఈ సింహరాశి యొక్క అధిపతి రవి సూర్యనారాయుడు రాశిలోనే కుచుడు మరియు శుక్ర సంచార స్థితి సంచారం చేయడం వలన కుచదోష ప్రభావం కారణం వలన ఆవేశభరితమైన నిర్ణయాలకు సరైన సమయం కాదు వాహనాలతో మితిమీరిన వేగం మంచిది కాదు డబ్బులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో ఎన్నో జాగ్రత్తలు అవసరం పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో ఇంట్లో వారందరితో ప్రేమతత్వంతో మెలగండి ఆవేశంగా ఉన్న అపార్థాలకు దారితీసి అనేక రకాలమైన సమస్యలకు మీరు కేంద్ర బిందువు అవుతారు మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య రోజున అష్టమి తిథులయందున ముఖ్యమైనటువంటి సభలు సమావేశాలు క్రయ విక్రయాలకు అంత యోగదాయం కాదు అని చెప్పి గమనించాలి తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండండి గురువుల యొక్క సలహాలు చాలా అవసరమని చెప్పి గమనించాలి అలాగనే సప్తములో శరచల స్వామివారు స్వక్షేత్రకంగా ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య కొత్త వాహనాలు వస్తువులు భూములు క్రయ విక్రయాలు చేసేటప్పుడు సంపూర్ణంగా డాక్యుమెంట్లు కానీ సంపూర్ణమైన వాటికి సంబంధించినటువంటి పేపర్లు కానీ సక్రమంగా ఉన్నాయా లేదా ధర్మంగా ఉన్నాయా అధర్మంగా ఉన్నాయా అనేది పరిశీలి పరిశీలించుకోవడం మీ వ్యక్తిగతం అని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో గురురాహుల సంచార స్థితి ఉండడం వలన భార్యపైన భర్తకు భర్తమైన భార్యకు ప్రేమానురాగాలుగా చాలా అవసరం లేకపోతే గృహంలో అనేక రకాల సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ మీ యొక్క భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తులు చేరి మిమ్మల్ని అధోపాతాలనికి తీసుకొచ్చే పరిస్థితి అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త వ్యయంలో రవిబుధ సంచార స్థితి కనుక అనవసరమైన తిరుగుడు చిన్న చిన్న వాటికి ఆందోళన చెందినట్లయితే దీర్ఘకాలికమైన వ్యాధులైనటువంటి షుగర్ థైరాయిడు శారీరకంగా మానసికంగా కుంగిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఎన్నో జాగ్రత్తలు అవసరం స్వయం వృత్తులు సేవారంగాలు సాఫ్ట్వేరు విద్యార్థిని విద్యార్థులకు వ్యవసాయ సోదరి సోదరి మనులకు చాలా మంచి అవకాశాలు కనపడుతున్నాయి ఆచితూచి నిర్ణయం తీసుకోండి ధర్మంగా ఉండండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి జూలై నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం పదిహేడవ తారీఖున ఏడవ నెల రెండు వేల ఇరవై మూడు ఆషాఢ మాస అమావాస్య సోమవారము సోమవతి అమావాస్య సందర్భంగా మౌనం ధ్యానం ఆధ్యాత్మికత కపాళ కాళభైరవ స్వామి వారి యొక్క పూజ యోగదాయకం అని చెప్పి గమనించాలి పద్దెనిమిదవ తారీఖు నుంచి మనకు శ్రావణ మాస ప్రారంభము ఇరవై ఆరవ తారీఖున శ్రావణమాస శుద్ధ అష్టమి స్వాతి నక్షత్ర సందర్భంగా శ్రీ భీషణ కాళభైరవ స్వామి వారి యొక్క పూజ చేసుకోగలగాలి ఇంటింటా కాళభైరవ్ అనే కార్యక్రమంలో మనము ప్రతి ఇంట కూడా ప్రతి శనివారం ప్రతి మంగళవారం శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎందున కాళభైరవ స్వామి యొక్క స్మరణ స్వామి యొక్క ధ్యానము జపము యోగదాయకం ఇలా చేయడం వలన మనకు నరదృష్టి శత్రు ప్రభావాలు సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత చాకిని డాకిని గ్రహదోషాలు అలాగా క్షుత్ ప్రయోగాలు సంపూర్ణ కోర్టు వివాదాలు గృహంలో వాస్తు దోషాలు ఇంటిలో ఉండబడినటువంటి ధనం ని నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి అలాగనే పోలీస్ స్టేషన్లు గొడవలు అనేటువంటి అనేకంగా జరుగుతూ ఉంటాయి కనుక కేవలం కాళభైరవ స్వామి యొక్క స్మరణ వలన ధ్యానం వలన మనకి వీటన్నిటి సమస్యలు తృప్రాయంగా తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే మన అందరి ఇళ్ళలో కూడా శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను ఇంటిలో ఉంచుకోగలగాలి ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రలో మనకు మొత్తము రాసులు పన్నెండు రాసులను లోపల అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఉదయం లేవగానే స్నానం చేసి పూజామంతులు పూజ చేసుకొని మన మనసులో ఏదైతే కోరిక కోరుకొని ఒక్కసారి ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలాగ ఓంకార శబ్దం ద్వారా ఇలాగ మనసులో ఓం కాల కాలభైరవాయనమ అని మన మనసులో మంత్రం చెప్పుకుంటూ వీటిని ఇలా చిన్నగా వృత్తాకారం తిప్పినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది వీటి వల్ల మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేసి సకల మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనర్హత ఆజ్ఞాన చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడిన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా ఇంట్లో కాళభైరస్వాన్ని స్మరిద్దాం కాళభైస్వామి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం వీటితో పాటి మీకు స్వర్ణ ఆకర్షణ అక్షయ పాత్ర స్వామి యొక్క విగ్రహము స్వామి యొక్క డాలరు కాళభైరస్వామి యొక్క కంకణము ఒక సౌభాగ్య ఉట్టి అలాగనే కాలికీచీకి కట్టుకునేటువంటి దారాలను మీకు అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద నెమ్మను సంప్రదించినట్లయితే ఈ పూజా కార్యక్రమం అంతనూ కూడా వీడియో కాల్ ద్వారా వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా కూడా మీరు చూడవచ్చును కనుక మనమందరం కూడా స్వామికి స్మరణ చేద్దాం అష్ట కష్టాలకి స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యకి స్వాగతం పలుకుతాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం మీరు వ్రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీకు వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాస ఉపాసన ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని ఫోన్ ద్వారా కానీ వాట్సప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ కాళభైరస్వానికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అలాగనే శ్రావణ మాసంలో సోమవతి అమావాస్య ఆశీస్సులు మహాలక్ష్మిదేవి అమ్మవారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదించడం జరుగుతుంది ఓ మహాదేవి చవిత్మహే విష్ణు పత్ని చతీమహే తన్నో మహాలక్ష్మి ప్రచోదయాదు ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్య లక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి సంతాన లక్ష్మి గజలక్ష్మి అష్టలక్ష్మి అష్టలక్ష్మీదేవత ఆశీర్వచన అనుగ్రహ ప్రసాద అనుగ్రహప్రసాద శతమానం భవతు శతయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే దీర్ఘమాయ జనాోకా సమస్త సుఖినో సర్వం శివార్పణ వస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్గా రావాలి అన్నట్టయితే పైన ఆల్ అనే బటన్ ఇప్పుడు కూడా ప్రెస్ చేసి సింబల్ కూడా ప్రెస్ చేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేకపోతే మీ క్షేమానైతే ఎవరికైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి స్వామి యొక్క ఆశీస్సులు అదనంగా ఉచితంగా పొందండి